Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలు కోవర్టులు అంటే ఎవరు? వైసీపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ వైసీపీలో ఈ మధ్య ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వర్గపోరు తీవ్రంగా ఉన్న జిల్లాల్లో తరచూ ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజాలు ఎలా ఉన్నా పార్టీలో అనుమానాలు అపనమ్మకాలు ఎక్కువ అవుతున్నాయనడానికి మాత్రం ఇది బలమైన ఉదాహరణ. కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు నేతల మధ్య పోరు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజల మధ్య పచ్చగడ్డి వేస్తే పెట్రోల్ కంటే పెద్ద మంటలు వస్తున్నాయి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజులు వీరిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. ఎంపీ మార్గాని భరత్ టీడీపీ కోవర్టని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తరచూ ఆరోపిస్తున్నారు. పార్టీ పెద్దల ముందు కూడా ఇదే మాట చెప్పారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ టికెట్ వచ్చే వరకు కూడా మార్గాని భరత్ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరితో తిరగడం, టీడీపీ టికెట్ కోసం తిరగడంతో భరత్పై ఈ ఆరోపణలున్నాయి. భరత్ ఇప్పటికీ బుచ్చయ్య చౌదరితో మంచి సంబంధాలు నడుపుతున్నారని జక్కంపూడి రాజా ఆరోపిస్తున్నారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి కోవర్ట్ మాటలు తరచూ వినిపిస్తున్నాయి. కోవర్ట్ ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు అందుకు తగ్గ ఫలితాలు కూడా అనుభవించారు. శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన దువాడ శ్రీనివాస్ తన ఓటమికి ధర్మాన ప్రసాదరావు కారణమని, కింజారపు కుటుంబంతో ధర్మాన ప్రసాదరావు కుమ్మక్క అవడం వల్లే తాను స్వల్ప తేడాతో ఓడిపోయానని పక్కా లెక్కలు ఆధారాలతో ఎన్నికలు అయిన వెంటనే నేరుగా జగన్కు ఫిర్యాదు చేశారు. ధర్మాన టీడీపీకి కోవర్ట్ కాకపోయినా కులాభిమానం. శ్రీకాకుళం అసెంబ్లీ సీటులో తన గెలుపు అవసరాల కోసం కింజారపు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడులతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నది దువాడ శ్రీనివాస్ ఆరోపణ. ఇది జగన్ వద్ద బాగానే పనిచేస్తుంది. ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి రాలేదు, ఆయనకు జగన్ దర్శన భాగ్యమే దొరకడం లేదు. మరోవైపు ఎన్నికలలో అదృష్టం లభించని దువాడకు ఎమ్మెల్సీ పదవి దొరికింది. కృష్ణా జిల్లాలోనూ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఓ నేతను కొందరు వైసీపీ పెద్దలు అనుమానంగా చూస్తున్నారు. తన నిబద్ధత నిరూపించుకోవడానికే ఆయన టీడీపీ పెద్దలపైనే నేరుగా తీవ్ర కామెంట్లు చేస్తున్నారని వినికిడి. నెల్లూరులో దూకుడుకు మారుపేరుగా చెప్పే ఓ ఎమ్మెల్యే మరో సీనియర్ నేత పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని చెబుతున్నారు. జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ అంతా తానే అయి అన్ని నియోజకవర్గాలను తన గుప్పెట్లో పెట్టుకోవడం, ఆయనకు తోడు మరో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం కూడా ఉండడంతో వారిద్దరూ ఆగ్రహంగా ఉన్నారని టాక్. దీంతో వారు తమపై ఆరోపణలు చేయకముందే వారిపై టీడీపీ అనుకూల ముద్ర వేస్తున్నారు మిగతా నేతలు. రాయలసీమ జిల్లాల్లోనూ పలు నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి.